హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓల్డ్ టెక్ వీడియోస్. ఇవాళ మీకు చూపించిపోయే ప్రొడక్ట్ వచ్చేసి కార్ అంబియంట్ లైట్. ఇది మన ఇంటీరియర్ డెకరేటింగ్ యూస్ చేస్తాం కార్కి. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 460. అలాగే మనకి దీని 10 డేస్ రీప్లేస్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. మనం ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం. అలాగే ఇది ఓపెన్ చేయగానే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి జస్ట్ ఒక కవర్లో పెట్టేసి ఇచ్చారు ఆ లైట్ అనేది. దాంతోపాటుగా మనకి ఒక బిల్లుని ఇచ్చాడు అమెజాన్ బిల్లు, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, అది కంపెనీ ఏందనేది, మన అడ్రస్కి వచ్చే బిల్లు ఒకటి ఇచ్చాడు. అలాగే జస్ట్ ఏం లేదు, ఓన్లీ కవర్తో ప్యాకింగ్ ఇచ్చాడు అంతే. సో ఇది ఓపెన్ చేద్దాం. మనకి ఇందులో ఏమి ఇచ్చాడంటే కారు లైట్, లైట్ విత్ ఒక ఇన్వర్టర్ ఇచ్చాడు, దానికి 12 వాట్స్ కన్వర్టర్ ఇన్వర్టర్ ఒకటి. అలాగే దాని కార్ పిన్, చార్జర్ పిన్ ఒకటి ఇచ్చాడు. అలాగే దీనికి ఒక చిన్న పిన్ కూడా ఇచ్చాడు మనకి లైట్కిని, మనకి అడాప్టర్కిని. ఏంటంటే మనం ఫిట్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా ఉండడానికి, మనం ఈజీగా పెట్టుకోవచ్చు, ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ లైట్ లెంత్ వచ్చేసి 5 మీటర్స్. అలాగే దాంతోపాటుగా మనకి అడాప్టర్ ఒకటి ఇచ్చాడు. అలాగే దీని కలర్ వచ్చేసి ఐస్ బ్లూ. ఐస్ బ్లూ మనకి చాలా బ్రైట్గా ఉంటుంది, అలాగే మనకి చాలా లుక్ఫుల్గా ఉంటుంది ఈ కలర్ అయితే మాత్రం. ఇప్పుడు మనం కార్లో పెట్టిద్దాం. జస్ట్ ఏం లేదు, ఇది ఈజీయే మనం, కానీ మన ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఏంటంటే మన కార్ పిన్ చార్జర్ ఉంది కదా, మనం మెయిన్ కార్కి కనెక్ట్ చేసి చూద్దాం లైటింగ్ ఎలా వస్తుందో. చూపిస్తాను ఫస్ట్ మీకు. ఓపెన్ డైరెక్ట్గా మనం డైరెక్ట్ కార్ పిన్ చార్జర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అందులో పెట్టేయచ్చు. ఇప్పటికీ లైట్ ఆపేస్తాను, మీకు ఎలా కనిపిస్తుంది చూపిస్తాను. అప్పుడు లైట్ అనేది చూసారు కదా, ఎలా ఉందో లైట్. ఇది మనం దీనికి ఎలాగంటే మన డాష్ బోర్డ్లో సెట్ చేసుకోవచ్చు. మనం మీదంటే మన దీనికి ఒక ప్లానింగ్ ద్వారా మనం ఇది దేనికి సెట్ అయ్యేది, ఎలా సెట్ చేయదు అని చూసుకోవచ్చు. నేనైతే మాత్రం ఎక్స్యూవీలో సెట్ చేస్తున్నా పైన ఓపెన్ టాప్కి. అలాగే దీని లైఫ్ టైం వచ్చేసి మోర్ దెన్ 30,000 అవర్స్. అలాగే మనకి దీనికి ఒక 0.6 mm థిక్నెస్ స్ట్రిప్ ఒకటి ఇచ్చాడు. ఏంటంటే మనకి అది ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవడానికి, మన డాష్ బోర్డ్లకు కానీ ఏదైనా మన ఓపెన్ టాప్లకు కానీ. ఇక్కడ మనకి ఓపెన్ టాప్ చుట్టూ మనకి రబ్బర్ ఒకటి ఇచ్చారు చూసారా. ఇప్పుడు రబ్బర్లోకి మనం వెనక స్ట్రిప్ అయితే ఉంది కదా, ఆ స్ట్రిప్ని మనం అందులో డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవడమే ఈజీగా. మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గగా రబ్బర్ ఉంది, అలా దానికైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మన కార్ డాష్ బోర్డ్స్ కానీ దేనికైనా మనం ఇది పెట్టుకోవచ్చు. నేను చూపిస్తున్నా కదా ఎలా పెట్టాలి. అది జస్ట్ ఆ స్ట్రిప్ అనేది మనకి ఎక్కడైతే మనకి డాష్ బోర్డ్ రెండు కలిపి ఉంటాయి కదా, అక్కడ మనం ఆ మధ్యలో మనకి ఆ గ్యాప్లోకి పెట్టుకోవచ్చు ఇది స్ట్రిప్ అనేది. దీని యొక్క వైర్ డయా వచ్చేసి 2.3 mm. అలాగే ఇది వర్కింగ్ టెంపరేచర్ ఏంటంటే మనం -40 degrees నుంచి +80 degrees Celsius వరకు వర్క్ చేస్తుంది. అలాగే దీంతోపాటు మనకు ఒక 12 meters ఇన్వర్టర్ ఒకటి ఇస్తాడు. అలాగే దీనికి ఇన్పుట్ వచ్చేసి DC 12 watts డైరెక్ట్ కరెంటు. అలాగే ఇందులో కలర్స్ మనకి ఏంటంటే రెడ్ ఉంది, వైట్ ఉంది, బ్లూ ఉంది. నాకు నచ్చింది అయితే ఐస్ బ్లూ. ఏంటంటే మనకి ఎక్స్యూల్ ఆల్రెడీ ఇంటీరియర్ లైటింగ్ ఇస్తాడు, అది కూడా ఐస్ బ్లూ కాబట్టి నేను ఐస్ బ్లూ ఆర్డర్ చేసుకున్నాను. చూసారు కదా దీని చుట్టూ ఎలా మనం పెట్టాను. ఇప్పుడు మీకు లైట్ చూపిస్తాను ఎలాగ ఉంది ఏంటనేది. లైట్లు ఆపేస్తున్నాను ఇప్పుడు, చూడండి ఎలా ఉందండి అపియరెన్స్. మనకేంటంటే మనకి ఈజీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేనికి అడ్డు లేకుండా, మన సన్రూఫ్ అనేది అడ్డు లేకుండా మనం పెట్టుకున్నాను. మీకు ట్రై చేయండి ఒకసారి. మన యొక్క విజువల్ రిజల్యూషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. మన అలాగే దీంతో పాటు నైట్ మోడ్ ఒకటి ఇస్తాడు కార్కి, దాంతోపాటు ఇది బాగా ప్లస్ అవుతుంది. ఏంటంటే ఆ స్ట్రిప్ మనకు సన్రూఫ్ ఉంది కదా, సన్రూఫ్ నుంచి నేను బయటికి లాగాను ఆ స్ట్రిప్ని. ఎలాగంటే మనకి సీలింగ్ ద్వారా మనకి అడ్డు లేకుండా, అంటే అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి అంటే వైర్ అనేది పక్కకు రావాలి, కిందకి రావాలి కదా మన ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి. కాబట్టి ఏం చేశానంటే దాన్ని ఈ సీలింగ్లోంచి లాగాను. సీలింగ్లోంచి లాగి మనకి డోర్ పక్కన రబ్బర్ ఇస్తాడు కదా, ఈ రబ్బర్ ఏంటంటే ముందు రబ్బర్ తీసేయండి బయటికి. తీసే గ్యాప్లోకి మనం దాని ఆ స్ట్రిప్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఏంటంటే ఆ స్ట్రిప్ యొక్క లైటింగ్ కనబడకుండా ఉండడానికి దాని చుట్టూ టేప్ ఒకటి ఇచ్చేసాను, డార్క్ టేప్ ఏదో ఒకటి. నార్మల్ టేప్, కరెంట్ టేప్ కానీ ఏమైనా యూస్ చేయొచ్చు మనం. రబ్బర్ పెట్టేయండి దానికి. అలాగే మన కింద నుంచి కిందన ఎక్స్యూవీ బోర్డ్ వస్తుంది కదా మన కాల్ దగ్గర, ఎక్స్యూవీ ఆ వైర్ మనకు ఆ స్ట్రిప్ అనేది మనకు అట్లేకుండా పెట్టుకోండి. అలాగే నేను బ్యాక్ థర్డ్
సెకండ్ థర్డ్ రోలో కూడా నేను ఇది లైట్ అండ్ స్ట్రిప్ అని ఫిట్ చేశాను. దీనికి 3 mm టేప్తో ఫిట్ చేశాను ఆ గ్యాప్లో. అలాగే దాన్ని సపోర్టింగ్గా యూ క్లిప్స్ ఒకటి ఇచ్చాను ఆ గమ్ అనేది ఊడిపోకుండా. ఇది నైట్ టైం అయితే మనకి ఎపిరియన్స్ అయితే మనకి చాలా సూపర్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ బ్యాక్ చిన్న లైట్ని కూడా సేమ్ అదే పొజిషన్లో లాగేసాను స్ట్రిప్. ఏంటంటే ఈ కార్లో నేను ఇన్సర్ట్ చేసింది 2 strips ఇన్స్టాల్ చేశాను కదా, దాన్ని బట్టి నేను ఏంటంటే మనకి 2 adapters వస్తాయి. 2 adapters వచ్చినప్పుడు దాన్ని ఏంటంటే 2 adapters నుంచి మనం ఒకదానికే కనెక్షన్ ఇద్దామని చెప్పేసి నేను కట్ చేసేసాను. ఇది కట్ చేసేసి నేను చూసారు కదా దీనికి కనెక్షన్ ఇచ్చేసాను ఒక అడాప్టర్కే. అంటే అది ప్లస్ ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్ మైనస్ కలిపేసాను. కెపాసిటర్ నుంచి వచ్చింది కదా వైరు. ఎందుకంటే మనకి 2 పెట్టుకోలేక ఒకటి పెట్టుకుంటే 2 వెలిగేలాగా నేను కనెక్షన్ ఇచ్చాను అండి మనకి ఈజీగా ఉండడానికి. ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తాను. ఇందులో ప్రాబ్లం ఏంటంటే మనం పెట్టగానే మనం ఇదిగో బ్యాక్ పిన్ ఇచ్చాడు, మనకి దీని నుంచి ఒక చిన్న సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ పడడానికి మనం ఆ కెపాసిటర్స్ 2 boxes పెట్టేసి మనం ప్యాక్ చేస్తే ఆ సౌండ్ అని తగ్గుద్ది. ఆ సౌండ్ అంతే ఉంటుంది కానీ ఏంటంటే మనకి ఇన్ కేస్ ఇంజన్ కనుక ఆపేసినట్టయితే మనకి సౌండ్ అనేది వస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఆ 2 capacitors 2 boxes మనం ప్యాక్ చేసేద్దాం టైట్గాను. ముందు బాక్స్లో పెట్టేసండి, బాక్స్లో పెట్టేసి ఆ వైరింగ్ ఆ 2 wires బయటకు వచ్చేలా పెట్టండి. మూసేయండి, టేప్ ఒకటి చుట్టేసి అనమాట చుట్టూను ఫుల్గా. ఏంటంటే సౌండ్ అనేది మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏంటంటే మనం ఎప్పుడైనా ఇంజన్గా నాపేసినట్టయితే అలాంటి టైంలో, అంటే కెపాసిటర్ బోర్డు ఉండడం వల్ల మనకి అలాగ సౌండ్ వస్తుంది. ఇప్పుడు బాక్స్ మొత్తం ఫుల్ ప్యాక్ చేసేసాను. ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎలాగుందో నైట్. దీనికి ఏంటంటే ఎక్సీవ్తో పాటు మనకి మెయిన్ నైట్ మోడ్ ఇస్తారు. నైట్ మోడ్తో పాటు ఇది నేను సెట్ చేసింది, ఇంకా హైలైట్ అయిపోయింది. చూసారు డోర్ దగ్గర లైట్ వస్తున్నాయి సేమ్, అది కూడా ఐస్ బ్లూ కాబట్టి నేను ఐస్ బ్లూ ఆర్డర్ చేసుకున్నాను. అంటే మీకు ఏదైతే ప్రిఫర్గా ఉందో అది మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకోండి. ఇదైతే మాత్రం చాలా సూపర్ ఉంది లైటింగ్ అయితే మాత్రం. ఇది మార్నింగ్ టైం అయితే ఇలా కనిపిస్తుంది మనకి, డే టైము. మీకు బ్యాక్ చూపిస్తాను, బ్యాక్ కూడా పెట్టాను కదండి లైటింగ్ థర్డ్ రోలో. ఇది కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్. నైట్ అయితే మాత్రం ఎప్పుడైనా అయితే మాత్రం చాలా సూపర్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇచ్చిన నైట్ మూడితే ఇది ఫుల్గా మ్యాచ్ అయ్యింది కాబట్టి ఇంకా దీనికి కార్ అనేది ఇంకా ఫుల్ లుక్ వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.